సార్ మనం చూసుకుంటే సిపిఐ నారాయణ గారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా అంతకుముందు నరేంద్ర మోదీ గారు భీమవరం వచ్చి అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణప్పుడు కూడా రోజా గారు పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారి పక్కన కూర్చునే అర్హత లేదని చెప్పి మళ్ళీ మీడియాతో చెప్పారు. ఈ రెండు విషయాలు అసలు మెగా ఫ్యామిలీని ఎందుకు లేని టార్గెట్ చేస్తున్నారు? అసలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఉచితంగా అంటే మెగా ఫ్యామిలీని విమర్శించేసి అంటే ఫ్యాన్స్లోనో లేకపోతే అభిమానుల్లో రాష్ట్ర ప్రజల్లో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. ఎవరైనా కూడా అంటే అయితే మెగా ఫ్యామిలీని విమర్శించాలి లేదా మెగా ఫ్యామిలీని పొగిడితేనో నేము ఫేమ్ వస్తుందని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ సిపిఐ నారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వ్యక్తి అంటే ఒక ఏజ్కి ఆయన వయసుకి తగ్గట్టుగా మాట్లాడాల్సిన మాటలు కాదు. ఆయన క్షమాపణ చెప్పారో దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేసాము, మళ్ళీ విమర్శించట్లేదు. కానీ ఇది ప్రతి ఒక్కసారి పునరావృతం అవడానికి కారణం ముఖ్యంగా మెగా ఫ్యామిలీని విమర్శిస్తే వాళ్ళకి పేరు వస్తుందన్న ఉద్దేశంతో విమర్శిస్తున్నారు. ఇక రోజా గారి విషయానికి వస్తే అమ్మ రోజా నీకు అసలు మామూలుగా ఏంటంటే నీకు మామూలు రోడ్ల మీద అడుక్కు తిని ఉంటారు చూడు, వాళ్ళ పక్కన కూర్చునేటువంటి క్యాటర్ని ఇది, నీకేదో బాగుండి, నీ టైం బాగుండి, ఐరన్ లెగ్ కొంచెం వెనక్కి తిరిగి నువ్వు బాగుండి ఫేమ్లోకి వచ్చి ఏదో మంత్రి అయ్యావు, ఉత్తర ప్రకల్పాలో పలకటం మానేసి సరైన విధంగా మాట్లాడటం నేర్చుకో, ఒక మంత్రి హోదాలో ఉండి ఎలా మాట్లాడాలనేది ముందు నేర్చుకో. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి గారి పక్కన కూర్చునే హోదా లేదు అంటున్నావు, పనికిమాలిన మాటలు మాట్లాడకు. ఎందుకంటే ఒక సభలో 2014 మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి గౌరవం ఈ దేశంలో ఎవరికి ఇవ్వాల, మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి గౌరవం ఏ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ కేంద్ర మంత్రికి కానీ మంత్రులకు కానీ ఇవ్వలేదు. ఇది దృష్టిలో పెట్టుకుని చూసి దేశంలో ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే ఆయన నిజాయితీని చూసి, కేవలం పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇచ్చేది ఆయన నిజాయితీ చూసి, అలాగే ప్రజల పక్షాన పోరాడేటువంటి విధానాన్ని చూసి. ఇలాంటి ఉత్తుత్తి మాటలు ఇలాంటివి దిగజారుడు విమర్శలు చేయటం మానేసి, అలాగే ఇంకొకటి మిగతా నాయకులకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే మీకు ప్రజల్లో కొంచెం పేరు గొప్ప పేరు అవి రావాలి అంటే ప్రజలకు పనిచేయండి, కష్టపడండి, తప్పులేదు. అంతేగాని మెగా ఫ్యామిలీని విమర్శించి మీ దిగజారుడుతనాన్ని మీ చేతగానితనాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఉండవద్దు అని చెప్పి కోరుకుంటున్నాను.